नमस्ते वेलकम टू एवन टीवी न्यूज ना पेर लक्ष्मीनाथ डीटेल चूस्ते श्री काशी विश्वनाथ देवालय में घन प्रारंभमी कार्तीक मास पर्वदिन वेडुकलु बुधवार उदय ना स्वामीवारी प्रत्येक अभिषेका जरगाई सायंत्र आकाशदीप आविष्करण पूजा कार्यक्रम में आलय दाता श्री बंडपांडुवारी सतीमणि श्रीमती वासवी मुख्य अतिथु पागोनी आकाशदीपा आविष्कार आलय गर्भगुड़ वो प्रत्येक पूजन निर्वहिति अन आलय कमटी आध्र्यन बंडपांडु दंपत घन सन्मानी अन वेद पंडित आशीर्वाद निर्वहि प्रसादा अंदर यह कार्यक्रम में आलय कमटी निर्वाहक भक्त पागो परमेश्वर अनुग्रह योग्यता परिपूर्ण फल सिद्धिरस्तु तथास्तु काशीविश्वेश्वर परिपूर्ण अनुग्रह कटाक्ष प्रसाद फल सिद्धिरस्तु तथास्तु सुख जीवन प्राप्तिरस्तु तथास्तु सर्वत्र शुभमस्तु तथास्तु। మేడ్చల్ జిల్లా పీర్చేతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్వీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తుంగతుర్తి రవి జన్మదిన వేడుకలు స్థానిక వివిఆర్ బండికేడ్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘం సేవకుడు అంబర్పేట్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని తుంగతుర్తి రవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బర్త్డే శుభాకాంక్షలు తెలిపి మిత్రులు పూలు బొకేలు శాలువలతో కాకుండా నోటు పుస్తకాలు పెన్నులు తీసుకురావాలని ఆ పెన్నులు పుస్తకాలు పేద విద్యార్థులకు ఆర్ఎన్వి ఫౌండేషన్ ద్వారా అందిస్తామని తుంగతుర్తి రవి ఇచ్చిన పిలుపుకు అపూర్వ స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వజ్రశాదవ్ మరియు పీచేదిగూడ బోడుప్పల్ జంట కార్పొరేషన్ల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని తుంగతుర్తి రవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో చెర్ల మల్లేశ్ యాదవ్ ఆధ్వర్యంలో సదరోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక టీఆర్ఎస్ నాయకుడు దొంతిరి శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం చెర్ల మల్లేశ్ యాదవ్ మాట్లాడుతూ యాదవులు దీపావళి మరుసటి రోజు జరుపుకునే ముఖ్య పండుగ సదర్ సమ్మేళనమని గత 15 సంవత్సరాలుగా సదర్ ఘనంగా నిర్వహిస్తున్నామని కుల మత అతిరేకితంగా అందరినీ ఆహ్వానించి దున్నపోతును అందంగా అలంకరించి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెర్ల అంజయ్య చెర్ల జంగయ్య మరియు ఇతర కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు. ఈ 15 ఏళ్ల సంది తీస్తున్నాం సార్, కలిసి మెలిసి తీస్తాము. యాదవ్ మల్లేశ్ యాదవ్, అంజనేయులు యాదవ్,
నీ సన్నిహితుడే ఆంజనేయులు యాదవ సంఘం మొత్తము తీస్తాం. అందుకే ఇది యాదవులకు కృష్ణుని పండుగ అంటే దున్నపోతలం పూజించి కృష్ణుడు అంటే మాకు యాదవకు అల్లుడు. అందరూ శుభాకాంక్షలు చెప్తున్నా తెలంగాణ గురించి. మాకు ఏంటంటే ఎంతో దీపావళి అంటే మాకు ఎంతో ఇది పండుగ. మాకు వ్యాసంగం మొత్తం మాకు ఎంతో పండుగ ఘనంగా చేసుకుంటే పండుగ మేము. మాకు ఏంటంటే చాలా ముఖ్యమైన పండుగ దీపావళి మాకు ముఖ్యము. అంతే కలిసిమెలిసి చేసుకుంటాము వ్యాసంగం మొత్తము. మాకు బొడుప్పలు అంటే వ్యాసంగం అంటే మాకు మా మెడిచర్ మొత్తము ఇది మాకు అయితే పెద్ద గొప్ప. మాకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. గోవర్ధన్ గారు, చెర్ల ఆంజనేయులు యాదవ్ గారు, ఇలా మన తెలంగాణ కమిటీ వాళ్ళు, మన ఉపాధించే వాళ్ళు, గవర్నర్ వాళ్ళు శ్రీధర్ అన్న గారు, అలాగే జక్క పద్మ గారు, అలాగే మన దానగల యాదగిరి గారు, పాలన కానీ మన తెలంగాణ ప్రదేశ వాళ్ళు అంతా మన ఘనంగా చేస్తున్నాము. మేము తెలంగాణ ప్రదేశం కేసీఆర్ వారికి ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాము. సదర్ పండుగ ఈరోజు సదరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఆనందనగర్ కాలనీ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మా అన్న వాళ్ళైనటువంటి చెర్లోలు సీనన్న, కుమారన్న, జంగన్న వీళ్ళందరూ గత కొమరయ్య పెద్దైన వాళ్ళందరూ గత 15 సంవత్సరాల నుంచి పైనుంచి నాకు తెలిసినప్పుడు మేము చిన్నప్పటి నుంచి తీసుకున్నారు వీళ్ళు. ఇది ఒక సదరు. ఈ సదరులో ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ యొక్క యాదవులు. ఎందుకంటే మా బోడుపల్లు ఈ సదరు పండుగ ఎంత వైభవంగా జరుగుతుంది అంటే ఒక సేమ్ ఒక బోనాల పండుగ జరిగినట్టే జరుగుతుంది. అందుకనే ఈ యొక్క సదరు పండుగని మన తెలంగాణ ప్రభుత్వం ఎంత మెదక్ జిల్లాలోని కుల్చారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను స్థానిక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ టీఆర్ఎస్ శ్రేణులు గురువారం దగ్ధం చేశాయి. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఇక్కడికి చేరుకుని మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్రధాని దిష్టిబొమ్మను ఊరేగించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దిష్టిబొమ్మకు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కుల్చారం ఎంపీపీ మంజుల కాశీనాథ్, ఏడుపాయల మాజీ డైరెక్టర్ నంగునూరు గౌరీశంకర్ గుప్తా, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కరంటు రాజుగౌడ్ మాట్లాడుతూ ఎవరెవరిని కుట్రలు చేసినా మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు. బీజేపీ కుట్రలు కుతంత్రాలు మానుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్ ప్రధాని కావడం డబ్బు పెట్టి కొనడానికి ఎంతో ప్రయత్నం చేసింది. కానీ మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ నిజాయితీని నిరూపించుకుంటూ వాళ్ళను మన పోలీసు వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. కావున ఇటువంటి ఆలోచనలు బీజేపీ మానుకోవాలి. ఎన్ని ఆలోచనలు చేసినా ఎటువంటి కథలు పడ్డా ఇక్కడ మునుగోడులో మాత్రం టీఆర్ఎస్ గెలవడం ఖాయం. ఎందుకంటే వీళ్ళు ఎంతో డబ్బు పెట్టి కొనడానికి ఎంతో అర్జిస్తున్నారు బీజేపీలు. ఎక్కడైనా అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ అనేది వేరే ప్రభుత్వాలను పడగొట్టడానికి చూస్తుంది. అటువంటి కథలు నడవయి. ఎటువంటి చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ ఉంటుంది. మునిగోడులో కూడా టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఇటువంటి బీజేపీ కుట్రలు కుటంత్రాలు మానుకోవాలని మా టీఆర్ఎస్ తరఫున ఈరోజు మన కొల్చారం మండలంలో దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న చాలా చెడ్డ ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకోవాలని ఒక ఉద్దేశంతో మన మునుగోడు ఎలక్షన్లో ఎలాగైనా సరే బీజేపీ రానియాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని దూరదర్శనం చాలా దారుణం. అలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె ఇచ్చే వరకు కూడా వదలము. అలాగే మన మునుగోడు గడ్డ పైన మన టీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది. మునుగోడు ప్రజలు కూడా వాళ్ళకు తగిన శాస్త్ర విధంగానే వాళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు అలాంటి చెడు విషయాలకు పాల్పడినటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు వాళ్ళ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. కాబట్టి మునుగోడు పైన గులాబీ జెండా ఎగరడము ఖాయమని చెప్పేసి కోరుకుంటున్నాను.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో శాసనసభ్యులు రాథోడ్ బాపురావు ఆదేశానుసారం బీజేపీ పార్టీ అనుసరిస్తున్న కుట్రపూరిత చర్యలు నిరసిస్తూ మండల శాఖ ఆధ్వర్యంలో సుంకుడి గ్రామం కేంద్రంలో ప్రభుత్వాన్ని నిరసనగా బీజేపీ పార్టీ దిష్టిబొమ్మను దానం చేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ తోట వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవం ముందు డబ్బులు ఓడిపోయాయని, బీజేపీ నిరంకుశత్వానికి తెలంగాణ ఆత్మగౌరవం అడ్డుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తోట వెంకటేష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోక జీవన్ రెడ్డి, పిఎస్పీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు మగ్గడి ప్రకాష్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు గంగాధర్, లక్ష్మణ్, సర్పంచులు, ఎంపీటీసీలు చంటి ప్రధాని కార్యదర్శి మహేష్ కొంతారావు, సీనియర్ నాయకులు ఆసన్న యాదవ్, వెంకటరెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. కలవడం మండలంలోని సుంకిడి గ్రామంలో గౌరవ బోస్ శాసనసభ్యులు శ్రీ రాఠోడ్ బాపురావు గారి ఆదేశాల మేరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కలవడం మండలంలోని వివిధ గ్రామాల కార్యకర్తలు, చైర్మన్లు, రైతు బంధు అధ్యక్షులు, సర్పంచులు, మరి ముఖ్య నాయకులు అందరు హాజరు కావడం జరిగింది. నిన్న బీజేపీ నాయకులు కొందరు మా ఎమ్మెల్యేలని కొనుగోలు చేసిన నీచమైన రాజకీయాలకి సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. మా ఎమ్మెల్యేలు 2001 నుంచి ఉద్యమంలో పాల్గొన్న వారే తప్ప ఎవరి మోచేతు నీళ్ళు తాగే ప్రసక్తి లేకుండా మా ఎమ్మెల్యే గారు ఈరోజు ఎమ్మెల్యేలు ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నారే కానీ కోట్ల రూపాయలకు కానీ అమ్ముడు పోయే విధంగా కానీ మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేరు. కాబట్టి బీజేపీ నాయకులు నిన్న జరిగిన మా ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్యేలకు 100 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడానికి చూచి వాళ్ళని 20 వేయడానికి ప్రయత్నించిండ్రు. కాబట్టి మోడీ గారికి ఒకటే సవాల్ విసురుతున్నాము, మీ గవర్నమెంటు గరీబోని కొట్టుడు, ఉన్నోనికి పెట్టుడు, ఆదానికి అమ్మానికి మీరు కొమ్ము కాసి ఎల్ఐసిని కానీ రైల్వేలు కానీ ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ హైదరాబాద్ని మా సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి బీజేపీ నాయకులలో బీజేపీ ఎమ్మెల్యేలకు ఖబర్దార్, గత ఎన్నికల్లో మీ పార్టీని బొందబెట్టే విధంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి మా తెలంగాణ ఎమ్మెల్యేలకింత జోలికి వస్తే ఖబర్దార్ మోడీ. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు బీజేపీ అవలంబిస్తున్న విధానాలను ఖండించాయి టీఆర్ఎస్ శ్రేణులు. ఢిల్లీ నుంచి వచ్చిన గద్దలు టీఆర్ఎస్ సర్కార్ను 8 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఆగం చేసే కొంతమంది పెద్దల సహకారంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన 4 నాయకులు ఒక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేయడం జరిగిందని, దాన్ని మన తెలంగాణ ఎమ్మెల్యేలు చాకచక్యంగా వ్యవహరించి వారిని పట్టించడం జరిగిందని, తెలంగాణ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే వాళ్ళు కాదని, మహారాష్ట్రలాగా సర్కార్ను కూల్చే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చేసిన కుట్ర మొత్తం విఫలమైందని, దానిలో భాగంగా వెంకట్రావుపేట బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రామాగౌడ్ పిలుపు మేరకు బీజేపీ వ్యతిరేక విధానాలకు మోడీ దిష్టిబొమ్మను దానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎంపీపీ రాజు నాయక్, జడ్పీటీసీ అమర్ సింగ్, కుతుబుద్దీన్, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజు, యూత్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, సారా ప్రతాప్ గౌడ్, వార్డ్ మేయర్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు కానీ ముఖ్య నాయకులను కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఉదాహరణ చూసుకుంటే నిన్న మురిగోడులో 15 కోట్ల రూపాయలను ఆశ చెప్పి ఒక్కొక్కరకు 100 కోట్లు ఆశ చెప్పి 40 ఎమ్మెల్యేలను మీరు రండి మేము 100 కోట్లు ఇస్తామని చెప్పి వాళ్ళను ముందు ప్రయత్నం చేశారు. దానికి మన పార్టీ వాళ్ళు వాళ్ళ నడకలను గమనించి వాళ్ళ ఆలోచనను గమనించి మన ముందు జాగ్రత్తగా వాళ్ళను ఏ విధంగా అయితే మనం పట్టుకోవాలనే ఉద్దేశంతో మనం ప్లాన్ చేసి వాళ్ళ గుర్తు భద్రపరి చేశాం. కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ ఏ రకంగా అయితే అక్రమాల ద్వారా పోయి బీజేపీ పార్టీ గెలిపించుకొని తెలంగాణలో బీజేపీ ఉందని ఉద్దేశంతో తెలంగాణ ప్రజల మధ్య చిత్ర పెట్టి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే విధంగా ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పరిపాలన ఎంతుందో తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకనే
కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి తెలంగాణ ముఖ్య నాయకులు కానీ ఎవరు కానీ మంచి ఆలోచించే అందరూ ఏకమయ్యారు. అంటే ఈరోజు బీజేపీ వాళ్ళు ఎన్ని జిమ్మక్కలు చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇటువంటి కోట్లు వందల కోట్లు మా కార్యకర్తలు కొన్నా మా కార్యకర్తలు మళ్ళా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదో డబ్బులు ఇచ్చి తెలంగాణ కట్టి కార్యక్రమం చేసినో అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఎన్ని డబ్బులు తెచ్చినా కానీ మనోడు ఎలక్షన్లా 30-50 గెలుస్తాడు ఇది ఎవ్వరు ఆపలేరు. బీజేపీ వాళ్ళకు దిగువ తీరము లబ్ధి ఉంటే ఇప్పటికైనా అభివృద్ధి కార్యక్రమం చూసి వాళ్ళ మాటలు మార్చుకోవాలి, వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి. చిన్న స్థాయి ఒక కార్యకర్త మాట్లాడే పద్ధతి కాకుండా పెద్ద స్థాయిలో విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఒక బీజేపీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు, బీజేపీ పార్టీ అంటేనే చెప్పుకోవడానికి ఈరోజు భయం ఉన్నారు. ఒక నిన్న స్టేట్మెంట్ వీడియో కాన్ఫరెన్స్ మన ఏది న్యూస్ ఇస్తున్నాడు, నేను ఒక రైతులు రౌద్రం కూడా వ్యక్తి అని చెప్పి సిగ్గుచరాలు ఉండాలి. జిల్లాకు అధ్యక్షుడు సర్పంచ్ హోదల నుండి కూడా ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చాము. ఇటువంటి పబ్లిక్ మబ్బెట్టేలాగా బీజేపీ నాయకులకు కాలం పెరుగుతుంది కాబట్టి అహంకారం ఎంత వస్తున్నారు, అహంకారం అంచి పెట్టే విధంగా తెలంగాణ ప్రజలు కాబట్టి పుడుగోడు ఎలక్షన్ తోని ఈరోజు వాళ్ళ గుట్టు బయట పడుతుంది. ఇట్లా డబ్బులు పెట్టి కొనడానికి ఎంత ప్రయత్నాలు చేసినా కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ తెలంగాణ అణిచివేయడానికి ఎంతో మంది డబ్బులు ఇచ్చుకుంటే మన వాళ్ళకి తెలియదు డబ్బులు తీసుకొని వచ్చి మన ప్రజలకు వచ్చి మన ప్రజలు మన తెలంగాణ కోటేమని చెప్పి బై ఎలక్షన్ కేసీఆర్ తో సహా మొత్తం పెన్నులు పెట్టి కామారెడ్డి జిల్లాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి బీజేపీ శ్రేణులు. మునుగోడులో ఓటమి భయంతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిన్నటి తతంగానే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. చారణాకి కూడా అమ్ముడుపోని వాళ్ళని 100 కోట్లు పెట్టి కొనాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. మునుగోడులో అధికార పార్టీ ఓటమి భయంతో నిన్న జరిగిన ఎమ్మెల్యేల డ్రామాతో భారతీయ జనతా పార్టీని బద్నాం చేసిన సందర్భంగా బీజేపీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరు శ్రీకాంత్ మాట్లాడుతూ మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అధికార టీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తుందని, నిన్నటి ఎమ్మెల్యేలు కొనుగోలు డ్రామా చూసిన తర్వాత తెలంగాణలో ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ అంటేనే విరక్తి వచ్చేస్తుందని అధికార పార్టీ సింహయాజీ స్వామి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గురువు, రోహిత్ రెడ్డి వ్యాపార భాగస్వామి నందు, ఫామ్ హౌస్ రోహిత్ రెడ్డిది కొనేందుకు ప్రయత్నించింది వారేనని, అమ్ముడుపోయేందుకు ఒప్పుకుంది వారేనని, బయటపెట్టింది వారే కానీ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని, ఇదే విడ్డూరంగా ఉందని అన్నారు. నిన్నటి తత్వంగాని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. సమాధానం చెప్పే రోజు ముందే ఉంది, అతి త్వరలో జరగబోతుంది. ఏదైతే మునుగోడు భయం వాళ్లకు వెంటబడుతుందో దాన్ని తప్పించుకుందామని ఒకే ఒక కారణంతో బీజేపీ పార్టీపై ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఏ పార్టీలో గెలిచారు, మరి ఈ పార్టీలో వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని పైసలు తీసుకొని కొన్న వ్యక్తి ఎవరు, అప్పుడు ఎంత తీసుకున్నారు, అప్పుడు వారు ఎంత తీసుకొని ఈ పార్టీలకు వచ్చిర్రు, మళ్ళీ ఇప్పుడు ఇంకో పార్టీలకు పోతున్నాము మాకు ఇట్లా బేరాలు చేస్తున్నారు అంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి, ప్రజలందరూ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పే రోజులు ముందే ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సారీ బీఆర్ఎస్ అని చెప్తున్నారు, టీఆర్ఎస్కే దిక్కు లేదు ఇక్కడ, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ, ప్రభుత్వము మన రాష్ట్రానికి సంబంధించిన ప్రగతి పనులను చూసుకునే రోజులే లేవు. ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన సీఎం ప్రజల గురించి పట్టించుకునే లేదు. వీళ్ళు కేంద్రంలో ఉద్ధరిస్తారట, కేంద్రంలో ఉద్ధరియడం కాదు, ఈరోజు కేవలం రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కరు మన రాజీనామా చేయడం వలన సాక్షాత్తు తెలంగాణ గవర్నమెంట్ మొత్తం మునుగోడులో తిరుగుతుంది. అలా 80 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు, మినిస్టర్లు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇవాళ మునుగోడులో ఎందుకు తిరుగుతుంది? ఓటమి భయం అనేది టీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని పబ్లిక్ దృష్టి మళ్లించుకోవాలని కేవలం ఒకటే ఒక దృక్పథంతో బీజేపీ పార్టీ మీద వాళ్ళు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దమ్ము ధైర్యం ఉంటే మా బండి సంజయ్ గారు మరియు అరవింద్ అన్న గారు, కిషన్ రెడ్డి గారు అన్నట్టు సిట్టింగ్ జడ్జిని నియమించాలి. ఎందుకు వెనకాడుతున్నారు?
సిబిఐకి ఈమెను అంటలేం కదా మేము సిట్టింగ్ జడ్జ్ మన హైకోర్టు సిట్టింగ్ జడ్జికి ఇవ్వడానికి వీళ్ళు ఎందుకు జంకుతున్నారు పోలీసులే ప్రెస్కు చెప్పారు ఏమని ఆడ రైడింగ్ చేస్తున్నాము రండి అని అంటే పోలీసుల మీద నమ్మకం ఎట్లుంటుందండి ఒకసారి ఆలోచించండి మీరు పోలీసులతో ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలి ఓన్లీ సిట్టింగ్ జడ్జ్ దమ్ము ధైర్యం ఉంటే టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళ కళ్ళు తెరవాలి సిట్టింగ్ జడ్జిని నియమించండి దీన్ని పూర్తిగా కామారెడ్డి శాఖ భారతీయ జనతా పార్టీ నుండి మేము కలుస్తున్నాం రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం కూలేది ఖాయము ముంబైలో కూడా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీ తెలుందని తెలియజే ముగిస్తున్నాను భారత్ మాతా కీ జై భారత్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు కొదవలేదని మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలుర పాఠశాల ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అన్నారు. హాజరయ్యారు దీనికి గురుకులాల సెక్రటరీ ఎంపీ చౌదరి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు కొదవలేదని అలాంటి వారిని గుర్తించి బయటకు తీసేది కేవలం ఉపాధ్యాయులేనని అన్నారు నియోజకవర్గ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. మండల పరిధిలోని ఇంద్రానగర్ గ్రామంలో సర్పంచ్ మహబూబా ఆధ్వర్యంలో బుధవారం మహాత్మా జ్యోతిబాపులే బాలుర పాఠశాలను ప్రారంభించారు ఆయన. ఈ ప్రారంభోత్సవానికి షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్, మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి, గురుకులాల సెక్రటరీ మల్లయ్య భట్ట హాజరయ్యారు. ముందుగా సర్పంచ్ ఎంపీపీ, బీసీ గురుకుల ప్రిన్సిపల్, జడ్పీటీసీ ఎంపీపీలతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఏర్పాటు చేసిన గురుకులాలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఉందని, ఆ దిశగా సీఎం కేసీఆర్ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో KG-2 PG ఉచిత విద్యను అందిస్తున్నారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి గురుకులాలు కళాశాలలు ప్రారంభించి నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందించేందుకే సీఎం లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్, దేవేందర్ గౌడ్, రాములు, మండల అధ్యక్షుడు హఫీజ్, అక్రమ్, రాజేష్ పటేల్, రామచంద్రయ్య, గోపాలరెడ్డి, నరసింహరావు, దామోదర్, మోతీలాల్ నాయక్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, చైర్మన్ సభ్యులు, మహాత్మా జ్యోతిబాపులే పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ పాఠశాల ఈ ఊరిలో ప్రారంభించడానికి విశేషంగా కృషి చేసినటువంటి మన గౌరవ సర్పంచ్ సభ్యులు అజయ్ యాదవ్ గారు వారికి కృతజ్ఞతలు. ఆ ముఖ్యమంత్రి అంటే అంత మన మనమే అంత అనుభవంలో అంత అనుభవాలు ఎంతో అనుభవాలు కాబట్టి తెలంగాణ సుప్రీం దశరథమైనది అసలు దశరథమైన ఎంత అభివృద్ధి కరెంట్ ఎక్కువ అన్ని తెలిసాయి. దీని అభివృద్ధి కారణం ఏ రాష్ట్రంలో తీసుకుని తెలంగాణకు ఏ కార్యక్రమం ఇప్పుడేమైంది తెలంగాణకు ఎక్స్ప్రెస్ పైన తెలంగాణ సైనికులు నేర్పించినా తెలంగాణకు పెళ్లి పయనించిన తెలంగాణకు ధనించినా తెలంగాణ ముందు పయనించిన ప్రకారించిన అన్ని కార్యక్రమాలు గమనించే స్థానిక మంచిదమ్మ ఇవి మంచిగా ఉంటే వ్యత్యాసం తెలుసుకోవడానికి విషయం లేదా ఇది ఆరోగ్యకరమే కాదు దేశాన్ని తెచ్చే విషయాలకి చాలా ఆరోగ్యకరమైనది పెద్ద మంచిగా కానీ చాలా బాగా తప్పది అటువంటి నీళ్ళు మన గురాలు తప్పని మీ అందరితో మనిచేస్తూ ముఖ్యంగా ఈ గురుకుల పాఠశాల పాఠశాల యొక్క సంబంధించిన అధికారులకు ఈ పాఠశాల ఉపాధ్యాయులకు మీకు అందరికీ రిక్వెస్ట్ కోరుతుందండి ఈ పాఠశాల మీరు కాలంలో మంచి అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి మంచి పేరు ఇవ్వాలని అందరితో కోరుతూ తెలుస్తున్నాను. ఇప్పుడు మన గురుకుల పాఠశాల సెక్రటరీ పండే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉద్దేశం ఏందో ఆశయం ఏందో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతమైన చెరుగూడ మండలంలో ఉన్న గ్రామ ప్రజలకు ప్రజాప్రజలకు అందరికీ ఈరోజు తెచ్చిపోయింది.
ఎందుకంటే ఇంత మంచి సౌకర్యం. ముఖ్యమంత్రి గారి ఆశయం ఏంటంటే ప్రతి ఒక్క గ్రామీణ స్థాయిలో ఉన్న నిరుపేదల కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా ప్రతిభావంతులు ఉంటారు. వాళ్ళని ప్రతిభ పైకి తేవాలంటే గురుకుల పాఠశాల స్థాపించి ఆ గురుకుల పాఠశాల వాళ్ళకి మంచి భోజనము మంచి విద్యను అందించి వాళ్ళకి పైకి తేవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు గురుకుల పాఠశాలను ప్రారంభిస్తారు. ఇక బీసీలకే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కాకుండా బీసీలకే గతంలో 60 ఏళ్లలో 23 పాఠశాలలు ఉంటాయి గురుకుల పాఠశాలలు. ఈ 8 ఏళ్లలో 300 బీసీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చూసిన శాసనసభ్యులు అంజనా గారు, అదేవిధంగా కార్యదర్శి మల్లేభట్ గారు, వారి సభకు చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉన్నదో మనమందరము ఈ ఒకటే నిదర్శనం. తెలంగాణలో కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వివిధ ప్రజలకు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో ప్రజల భద్రత కోసం మా పోలీసులు అనుక్షణం మీతోనే ఉన్నారని అన్నారు షాద్నగర్ ఏసీపీ కుశల్కర్. పోలీసులు అమరవీరుల సంస్మరణ వారోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం షాద్నగర్ పట్టణంలో స్థానిక ఏసీపీ కుశల్కర్ ఆధ్వర్యంలో సీఐ నవీన్ కుమార్ పర్యవేక్షణలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుండి మొదలైన పరిగి రోడ్డు మీదుగా హైదరాబాద్ ముఖ్య కూడళ్లలోను కలుపుతూ చివరికి ఏసీపీ కార్యాలయం వరకు ముగించారు. ఈ ర్యాలీలో భాగంగా నందిగామ సీఐ రామయ్య, కొత్తూరు సీఐ బాలరాజు, రూరల్ ఎస్ఐలు దేవకి విజయ్, ఎస్ఐలు ఏఎస్ఐలు ట్రాఫిక్ ఎస్ఐలు లక్ష్మణనాయక్, కానిస్టేబుళ్లు ఆయా పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. పోలీసుల అమరవీరుల సంస్కరణ దినం పాటిస్తున్నాం. ముఖ్యంగా మన సైబర్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారి ఆదేశాల మేరకు మన సైబరాబాద్లో అన్ని పోలీస్ స్టేషన్లో వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా షాద్నగర్ డివిజన్లో కూడా ఈరోజు సైకిల్ యాత్రను మేము చేయడం జరిగింది. దాంట్లో అందరూ మా 4 ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా మన స్కూల్ పిల్లలు, షాద్నగర్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ అయినరు. ఇదేంటంటే పబ్లిక్లో పోలీస్ సమరవీరుల గురించి అవేర్నెస్ చేయడానికి చేసే కార్యక్రమం. ఇది వారోత్సవాలుగా చేస్తున్నాం కాబట్టి డైలీ ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఇంతకుముందు వ్యాసరచన పోటీలు అయినాయి, తర్వాత స్పోర్ట్స్ అయింది, ఈరోజు ర్యాలీ అవుతుంది, మళ్ళీ రేపు ఎల్లుండి రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తాం. ఈ రకంగా పోలీసు ఉద్యోగం చేస్తూ నిర్వర్తిస్తూ అమరులైన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇంకా పోలీసు వ్యవస్థలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి ఒక కొత్త జీవసత్వాలు నింపడానికి, అదేవిధంగా వాళ్ళ మోరల్ దెబ్బతినకుండా ఉండడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేసిండ్రు. ముఖ్యంగా సమాజంలో పోలీసులు తమ జీవితాన్ని పణంగా పెట్టి కుటుంబాలను పూర్తిగా సాక్రిఫైస్ చేసి ఉద్యోగంలో భాగంగా ఎంతో మంది ఉగ్రవాదులు తర్వాత తీవ్రవాదులు దాంట్లో చనిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది క్రిమినల్స్తో కూడా పోరాటంలో చాలా మంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంతకుముందు నక్సలైజ్డ్ ప్రభావం ఉన్న ఏరియా ఇది. ఎంతో మంది పెద్ద ఆఫీసర్లు చనిపోయారు, కానిస్టేబుల్ చనిపోయారు. వాళ్ళందరూ కూడా ప్రగాఢ సానుభూతి మేము తెలియజేస్తూ వారి కుటుంబాలకు మరి భగవంతుడు బాగా చూడాలని, అదేవిధంగా ఇప్పుడు చేసే ఉద్యోగం చేసే పోలీసులు కూడా మంచి మనోధైర్యంతో పనిచేయాలని ఆశిస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి న్యూస్. నమస్తే.